పూణేరి పల్టాన్తో జరిగిన సస్పెన్స్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిచే మ్యాచ్ని కూడా ఓడిపోయేలా చేసుకుంది. మ్యాచ్లో ఫస్ట్ 15 మినిట్స్ లీడ్లోకి వెళ్ళిన తెలుగు టైటన్స్ ఆ తర్వాత అనూహ్యంగా పాయింట్లు కోల్పోయింది. ముఖ్యంగా తెలుగు టైటన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ తప్ప ఇంకెవరో ఆడలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పూణేరి పల్టాన్ టీం లీడ్లోకి వచ్చింది. ముఖ్యంగా రోహిత్ కుమార్ లేని లోటు తెలుగు టైటన్స్కి మరొకసారి కనిపించింది కెప్టెన్సీ విషయంలో. లాస్ట్ 4 మినిట్స్ ఉన్నది అనేసరికి పూణేరి పల్టాన్ టీం 10 పాయింట్స్ లీడ్లోకి వచ్చింది. బట్ తెలుగు టైటన్స్ లాస్ట్లో అద్భుతంగా కంబ్యాక్ చేసిన నో యూస్, 1 పాయింట్ డిఫరెన్స్తో మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది, ముఖ్యంగా సందీప్ కండోలా. సిద్ధార్థ్కి సపోర్టింగ్ రైడర్ లేకపోవడం కూడా ఇంకో ప్రాబ్లం. సిద్ధార్థ్ దేశాయ్ ఒక్కడే 18 పాయింట్స్ సాధించాడు. అలాగే పూణేరి పల్టాన్ టీంలో మోను గోయత్ 9 రైట్ పాయింట్స్ సాధించాడు, టాప్ స్కోరర్ కూడా నిలిచాడు. బట్ ఫైనల్లీ 1 పాయింట్ డిఫరెన్స్తో 33-34 స్కోర్తో తెలుగు టైటన్స్ ఓడిపోయింది. దట్స్ ద వీడియో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.